వైఎస్ జగన్ హైదరాబాద్ ను ఖాళీ చేస్తున్నారా? అమరావతికి వెళుతున్నారా? కౌంటింగ్ కు 2 రోజుల ముందు అంటే ఈ నెల 21 నాటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థులు, ఇతర నేతలంతా విజయవాడ రావాలని వైఎస్ జగన్ ఆదేశించారట. అమరావతి ప్రాంతంలోని తాడేపల్లిలో నిర్మించిన కొత్త పార్టీ కార్యాలయంలో ఈ నెల 22 నుంచి పూర్తి స్థాయిలో పార్టీ కార్యకలాపాలు నిర్వహించాలని ఆయన భావిస్తున్నారని సమాచారం. ఇప్పటికే ఆ దిశగా పనులు కూడా మొదలుపెట్టేశారని తెలుస్తోంది. లోటస్ పాండ్లోని పార్టీ ప్రధాన కార్యాలయం నుంచి ఫర్నిచర్ను అమరావతికి తరలిస్తున్నారట. మే 23న ఫలితాలు రానుండగా అందుకు 2 రోజుల ముందే జగన్ ఏపీకి వెళ్లబోతున్నారని సమాచారం. మే 21న మంచి ముహూర్తం ఉండడంతో ఆ రోజు నుంచి అమరావతిలోనే ఉండబోతున్నారట వైఎస్ జగన్మోహన్ రెడ్డి. తాడేపల్లిలో ఆయన నిర్మించుకున్న సొంత నివాసంలో నివసిస్తారట. అంతేకాదు, ఇకపై అక్కడి నుంచే రాజకీయ కార్యకలాపాలు చేస్తారని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. వైఎస్ జగన్ పూర్తిగా ఏపీపైనే ఫోకస్ పెట్టారని, తెలంగాణ రాజకీయాల్లో కనీసం జోక్యం కూడా చేసుకోవడం లేదని సమాచారం. అయినప్పటికీ వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యాలయం మాత్రమే హైదరాబాద్ కేంద్రంగా నడుస్తోంది. రాజకీయ వ్యూహాలు, నిర్ణయాలన్నింటినీ అక్కడి నుంచే తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. హైదరాబాదులో ఉంటూ ఏపీలో రాజకీయాలు చేస్తున్నారని పదే పదే వైఎస్ జగన్పై సీఎం చంద్రబాబుతో పాటు అధికార పార్టీ నేతలు విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలో ఏపీలో తాను గెలిచే అవకాశాలున్నాయి కాబట్టి ఇకపై టీడీపీ నేతలకు విమర్శలు చేసే అవకాశం ఇవ్వకూడదని వైఎస్ జగన్ భావిస్తున్నారట. అందుకే లోటస్ పాండ్ నుంచి అమరావతికి మకాం మార్చాలని వైఎస్ జగన్ గట్టిగా నిర్ణయించినట్లు సమాచారం.